మాన్యులైన గురజాల సభాసదులకు ఈ శీలమ బ్రహ్మనాయుడు నమస్కరించుతున్నాడు. సభికులారా, మా పలనాటి ప్రజల, మన ప్రియతమ అనుగురాజు ప్రభు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి స్వర్గస్థులైన విషయం అందరికీ తెలిసింది. వారి అనంతరం ఈ సింహాసనంపై ఎవరిని అధిష్ఠింపచేయవలనో మేమంతా బాగుగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం. అనుగురాజు గారి అగ్రభార్య విజ్జలదేవి పట్ట మనిషి. ఆ పట్ట మనిషి పుత్రుల్లో పెద్దవాడైన మలిదేవరాజు ఈ పలనాడు సింహాసనంపై అధిష్ఠింపచేయవలనని మేమంతా నిర్ణయించాం. వినయశీలి మృదు స్వభావి అయిన మలిదేవరాజు ఈ పలనాడును ప్రజారంజకుడైన పాలకుడుగా పాలించగలడని విశ్వసిస్తున్నాం. ఈ మా నిర్ణయం సముచితమైందని, ధర్మబద్ధమైందని అందరూ భావిస్తే ఆమోదం తెలపవలసిందిగా కోరుతున్నాం. ఈ సభాముఖంగా ఏ నిర్ణయం వచ్చినా దానిని గౌరవించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మహామంత్రి బ్రహ్మనాయుడు వారు ధర్మస్వరూపులు, వారి నిర్ణయంలో ఏ దోషం ఉండదని మేము బాగుగా ఎరుగుదము. అందుచేత మా వీర నాయకులందరి తరపున ఈ గండు కన్నమ్మ నాయకుడు బ్రహ్మనాయుడు వారి నిర్ణయాన్ని బలపరుస్తున్నాడు. అంతే కాదు, అందరినీ ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఏమంటారు పెద్దలు గారు? అవును, ఈ బ్రహ్మణ నిర్ణయాన్ని మేమందరం బలపరుస్తున్నాం. మలిదేవరాజుకి పట్టాభిషేకం జరిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రజాభిప్రాయము అదే. ప్రజాభిప్రాయాన్ని, ఈ సభా నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. మలిదేవరాజా, ఇక ఈ పలనాడు సింహాసనాన్ని తానే అధిష్ఠించవలసిందిగా ఆగండి. ఇది అన్యాయం, అక్రమం, అధర్మం. దీన్ని సభ అంగీకరించడానికి వీల్లేదు. ఆ మాట అనే అధికారం నీకు లేదు. ప్రజాభిప్రాయం మేరకే పట్టాభిషేకం జరపబోతున్నా. ఆ ప్రజల అభిప్రాయాన్ని ఈ సభకు స్పష్టం చేయడానికి వచ్చాను. కీర్తిశేషులైన అనుగురాజు ప్రభువుల పుత్రులందరిలో అగ్రజుడైన నలగామరాజును కాదని, అనుజుడైన మలిదేవరాజుకు పట్టం కట్టడం అక్రమం కాదా? మాన్యులారా, మహాజనులారా, మీరే చెప్పండి. తండ్రి తర్వాత పెద్ద కొడుకే ఈ రాజ్యానికి రాజు కావాలని న్యాయశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అగ్రజుని వారికి అర్హత లేనప్పుడు మరి ఒకరికి అవకాశాన్ని కల్పించవచ్చు, కానీ అన్ని అర్హతలున్న పెద్ద కుమారుడు నలగామరాజును కాదని మరి ఒకరికి పట్టాభిషేకం చేయడం, ఇది ధర్మం అవుతుందా? ఇది న్యాయం అవుతుందా? రాజధర్మం గురించి నీకేమి తెలియదు నాగమ్మ. అనుగురాజు ప్రభువుల పట్ట మనిషి విజ్జలాదేవి పెద్ద కుమారుడైన మలిదేవునికే రాజ్యార్హత ఉన్నది. మిగిలిన వారి పుత్రులకు రాజ్యార్హత ఉండదన్నది ధర్మసూక్ష్మం. ఆ ధర్మసూక్ష్మం ఏమిటో నేను వివరిస్తాను. మాన్యులారా, పట్టమేసి విజ్జలాదేవి గారికి ఈ పలనాటికి ఎలాంటి సంబంధము లేదు. అనుగురాజుల వారు, బ్రహ్మనాయుల వారు, వారి సంబంధీకులందరూ కలిసి ఉత్తరాది నుంచి ఈ పలనాడుకు ఎలా వలస వచ్చారో అందరికీ తెలిసిందే. వారిక్కడికి వచ్చిన కొత్తలు చందమౌళి పృథ్వీపతితో తలపడి రాజీపడి మైత్రి సాధించారు. ఆ తెలుగు చూడ పృథ్వీపతి కుమార్తె మైలమాంబను వివాహం చేసుకున్న అనుగురాజుల వారికి ఇల్లాది పసుపు కుంకుల కింద లభించినది ఈ పలనాటి సీమ. అందువల్ల ఆ మైలమాంబాదేవి కుమారుడైన నలగామరాజే ఈ పలనాటి సింహాసనానికి నిజమైన వారసుడు. అసలు వారసుడికి అన్యాయం తలపెట్టి ఉత్తరాది వారిపై పక్షపాతం చూపుతూ వయసులో చిన్నవాడైన మలిదేవరాజుకు పట్టం కట్టడం, ఇది ధర్మమా, న్యాయమా, నీతియా? కాదు, కాదు, ముమ్మాటికి కాదు. విన్నారుగా బ్రహ్మనాయుల వారు, ఇక ఈ సభా నిర్ణయం ఏమిటో? మహామంత్రి, పెద్ద కుమారుడైన నలగామరాజే ఈ సింహాసనాన్ని అధిష్ఠించడం న్యాయం. నలగామరాజుకే పట్టాభిషేకం చెయ్యాలి. అవును, నలగామరాజుకే పట్టాభిషేకం జరిపించాలి. నలగామరాజుకే పట్టాభిషేకం జరిపించాలి. ప్రజల తీర్పును, ఈ సభా నిర్ణయాన్ని మేము శిరసావహిస్తున్నాం. తమ్ముల సహకారంతో నలగామరాజు
ఈ పలనాడుని సమర్థవంతంగా పరిపాలించగలడని విశ్వసిస్తున్నాను. నలగామ మహారాజా. మహారాజా, ఈ సంతోష సమయాన మాదో చిన్న విన్నపం. ఏమది? మహారాజా, మీ తండ్రి గారు సరిగ్గా 8 సంవత్సరాల క్రితం వేటకై మా గ్రామానికి వచ్చారు. వారికి మాపై కలిగిన సద్భావంతో పరిపాలనను సహకారం చేయవలసిందిగా అడిగారు. అందుకు మేము అంగీకరించకపోవడంతో ఏదైనా ఒక్కరోజు సింహాసనంపై కూర్చొని ఈ పలనాటి రాజ్యాన్ని 6 ఘడియల పాటు పరిపాలించవచ్చని రాజ్యాది శాసనం రాసి ఇచ్చారు. ఒక సామాన్య రైతు వినతకు రాజ్య పాలన చేయవలసిందిగా మా అనుగురాజు ప్రభు శాసనం రాసి ఇవ్వడం అసంభవం. ఇందులో ఏదో మోసం ఉన్నది మహారాజా. మహారాజా, ఈ శాసనాన్ని తమరే స్వయంగా పరిశీలించారు. పలనాటి అహే రాజవంశీయుడై శ్రీ 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 అనుగురాజ మహాప్రభు స్వస్తి శ్రీ. అవును, ఈ హస్తాక్షరమును రాచముద్రిక మన అనుగురాజ మహాప్రభు. మా పితృదేవుల శాసనాన్ని గౌరవించటం మా విధి. నాగమ్మ గారు, 6 ఘడియల పాటు మీ రాజ్యాధికారం చేపట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. ఆసీనులుకండి. మహాప్రభు తొందరపడుతున్నారు. అపరిచితులకు ఏ అవకాశం కల్పించినా దుష్పరిణామాలే సంభవించగలం. మా అభిప్రాయాన్ని మన్నించండి. రాజ్యాధికారం తప్ప ఇంకా వేరే ఏదైనా కోరుకుమని చెప్పండి. నాగమ్మ గారు, ఈ సింహాసనాన్ని అధిష్ఠించాలనే కోరిక తప్ప మరేదైనా కోరుకు? అవును, రాజ్యాధికారం తప్ప మీరేది కోరినా అది మీకు శాశ్వతంగా ఇప్పించగలం. సిరి సంపదల, మణిమాణ్యాల, అగ్రహారాలు ఏం కావాలో చెప్పండి. అవేమీ మాకు అక్కరలేదు. మాకు కావలసింది పాలనాధికారం మాత్రమే. మహారాజా, తమ విజ్ఞప్తిని అనుసరించి మేము ఈ ఆస్థాన మంత్రి పదవిని కోరుకుంటున్నాం. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నీవు మహామంత్రుడివై రాజ్యపాలనా వ్యవహారాలు చూడగలవా? ఏ అర్హతలున్నాయి నీకు? రాజనీతి, రణనీతి, ఏ విషయంతో తమరు పోటీ చేయదలుచుకున్నారో సెలవిలు. మహారాజా, ఆడిన మాట తప్పి మీ తండ్రి గారి స్వలిఖితమైన శాసనానికి విలువలేదని తేల్చారు. ఇక సెలవు. ఆగండి. గారి శాసనం మాకు శిరోధారి. నాగమ్మ గారు, మిమ్మల్ని ఈ క్షణం నుండి ఈ పలనాటి సీమకు మహామంత్రునిగా నియమిస్తున్నా. నలగామ మహారాజా. మహారాజా, బ్రహ్మనాయుల వారిని అవమానించడం మీకు మంచిది కాదు. అన్నా నలగామ రాజా, అధికారం చేతిలో ఉంది కదా అని పూజ్యులను తృణీకరిస్తున్నాం. బ్రహ్మనాయుల వారు మాకు సర్వదా పూజ్యులే. అవసరం వచ్చినప్పుడు వారి సేవలను మళ్లీ వినియోగించుకుంటాం. అంత ఆ చెన్నకేశవని ఆజ్ఞ. ఇవిగో మా పదవీ లాంఛనం. మా అభిప్రాయానికి విలువలేదని, ఈ సభలో మాకు తావు లేదని తేలిపోయింది. ఈనాటితో మాకు ఈ గురజాలకు రుణం తీరిపోయింది. నాయన నలగామరాజు, ఇక సెలవు. ఆగు నాయుడా, ఆగు. అన్నదమ్ములలో పెద్దవాడిని ఈ నలగాముని మహారాజులు చేశారు. మీరు కృతజ్ఞులై మిమ్మల్ని పదవీచ్యుతులను చేసి అవమానించారు. ఇది మేము సహింపజాలము. మా అన్నగారితో మేము కలిసి ఉండటం కల్ల. మా భాగం మాకు ఇప్పించండి. కాదమ్మా. అవును, ఈ పలనాడు మీ స్వార్జితం కాదు. ఇది మన తండ్రి గారు సంపాదించి ఇచ్చింది. దీన్ని అనుభవించే హక్కు మాకు ఉంది. మా భాగం మాకు పంచి ఇచ్చిన మేము వేరుగా వెళ్లి హాయిగా బ్రతకగలం. నలగా మహారాజా, తమ్ములతో వైరం పెంచుకున్నట నీకు మంచిది కాదు. వారి భాగమును వారికిచ్చి ఈ సమస్యను పరిష్కరించడంతో మేమందరము సంతోషించగలం. వద్దు మహారాజా, అలా పంచవలసి వస్తే
అన్నదమ్ములు 8 మంది పంచుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఈ పలనాటి ఐక్యత భగ్నమై అరరాజుల హస్తగతమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో ప్రశ్నే ఉత్పన్నం కాదు. పెదమలి, చిలమలి, బాలమలి దేవుల ముగ్గురు భాగాలు మలిదేవరాజు, మిగిలిన వారి భాగాలు నలగామరాజు పరిపాలించవచ్చు. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటే ఐక్యత ఏ ముప్పు వాటిల్లదు. ఏ శత్రువు కన్నెత్తి చూడ. అవును, బ్రహ్మణ అభిప్రాయమును మన్నించిన ఎల్ల అన్న ఔదార్యమునకు తమ్ములు సంతోషించెదరు. మా పెద్దల కోరికను మన్నిస్తున్నాం. శ్రీగిరి పాదాల చెంత ఉన్న మహాదేవి చర్లను తమ పట్టణములుగా మార్చుకున్నందుకు అనుమతిస్తున్నాం. నాగమ్మ గారు, ఇందుకు సంబంధించిన పత్రాలను మీరే స్వయంగా తయారు చేయండి. చిత్తం. తండ్రి బ్రహ్మిణి, మా సోదరులకు మీరే మహామంత్రులై మా ఇరువురి మధ్య శాంతి సఖ్యతలు పెంపొందడానికి సర్వదా సహకరించి సంతోషం. అందరూ సుఖంగా ఉండాలన్నదే మేము కోరుకునే. అందరినీ కాపాడేవాడు ఆ చెన్న కేశవుడి. మహామంత్రి భార్య. ప్రభు, మన మహాదేవి చర్ల రాజ్యంలోని విశేషాలేమిటో సెలవియండి. చెన్నవంక నీటితో చెన్నకేశవునికి అభిషేకాలు జరిపించు. ఆ భగవానుడు కరుణించి చల్లగా చూశాడు. అందువలన ఈ 7 గోవులకు మేత, గోపాలకు భుక్తి సమృద్ధిగా ఉన్నాయి. అన్ని గ్రామాల్లో పంటలు పుష్కలంగా పండాయి. తిరిగి స్వామికి సేవలు చేయించాలి, సహపంక్తి భోజనాలు పెట్టించాలి. అలాగే మహామంత్రి వర్య, దళిత వర్ణాల వారికి చదువు సంధ్యలు నేర్పించాలని మీరు ప్రారంభించిన గురుకులాలు ఎలా పనిచేస్తున్నాయి? గ్రామాల్లో అగ్రవర్ణాల వారికి కొంత గురువుగా ఉన్న వాస్తవమే, కాని సాటి వారి విజ్ఞానవంతులైతే ఎందుకో వారికంత బాధ. ఏది ఏమైనా సామాజికంగా, సాంఘికంగా, ఆర్థికంగా అందరూ పైకి రావలసింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించవలసింది. అవును. శ్రీ 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 మలిదేవ మహాప్రభువులకు జయము జయము. తమ సోదరులు గురజాల మహాప్రభువులు శ్రీ 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 నలగామరాజు గారి పంపగా వచ్చిన దూతలు. ప్రణామములు, ప్రణామములు. అచ్చటి వార్తలేవి? కళ్యాణపుర యువరాజు శ్రీ 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 అలరాజు గారితో మా యువరాణి పేరిందేవి గారికి పెళ్లి కుదిరినది. ఆ వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికలు పంపారు మా ప్రభువులు. భళా, ఎంతటి శుభవార్త! అందుకోరా మా బహుమానం. మలిదేవరాజు, ఈ పెళ్లి వలన మీ అన్నదమ్ముల మధ్య మరింత సన్నిహిత బంధుత్వం ఏర్పడుతుంది. అలరాజు శ్రీరమ స్వయాన మేనరుడే కదా, ఇక పేరిందేవి నీ సొంత అన్నగారి కుమారు. ఈ కలయిక వలన అచ్చట నుండి ఇచ్చటకు, ఇచ్చట నుండి అచ్చటకు రాకపోకలు తప్పవు కదా. అవునవును. మహామంత్రి వర్య, తమరికి ప్రత్యేక ఆహ్వానం. నలగామునికి మాపై గౌరవం మెండురా. బంధుమిత్ర సపరివారంగా విచ్చేసి ఇందులు భోంచేయవలసిందిగా అన్నగారు కోరుతున్నారు. అంతేక, మన విరోధముల కొరకే క్రీడా విశేషం నిండింటును నాగమ్మే స్వయముగా ఏర్పాటు చేయించున్నది. కోడి పందెములు ప్రత్యేకించి మా కొరకే ఏర్పాటు చేయుదురా. గురుదాల్లో కోడి పందులు పౌరుషము తినకంచి అవనిలో వీళ్ళెల్లో అచ్చరమందవలైన ఏమి ఈ కవ్యంపు? పౌరుషమున్న పురుషుడెవరైనా తన కోడితో పందెము కాసి ఓడించవచ్చునని ఎంత పొగరుగా రాయించిందో చూడు. నాకమ్మా, మహావీరుడైన మిమ్మల్ని పందానికి రమ్మని పిలుస్తుందో నాకమ్మ, ఎంత ధైర్యం, ఎంత పొగరు! ఓడి పందాలంటే గొట్టికాయ ఆట అనుకుంటోంది కాబోలా నాగమ్మ. బరి తెగించిన లజ్జాభీనులకు ఉచితానుచితములు గోచరించ ఏది ఏమైనను సరే ఆ పందెములు మనం ఆడించి తీరవలసిందే. మలిదేవరాజు, పందెం కాసి వారి కోళ్లను ఓడించకపోతే మన పౌరుషం వృధా. ఈ మాచర్లలో రోషమున్న కోడి పుంజులే కాదు, మీసమున్న మగవారు ఉన్నారని ఆ నాగమ్మకు తెలిసిరావా? దూత, మేము బంధుమిత్ర మంత్రి సపరివారంగా విచ్చేస్తున్నామని, ఆ విందు వినోదాలలో మా మహాదేవి చర్ల వీరులంతా పాల్గొంటారని తెలియచేయి. మా పుంజుతో పోరాడేందుకు తగిన పుంజులు సిద్ధం చేసుకోమని చెప్పరా నీ నాగమ్మకు? లేని మీసాలు దువ్వుకుంటే మూతి వాపు అధికమవుతుందని హెచ్చరిస్తున్నాం.
పందం ఎలాంటిదైనా సరే అందుకు మేము సిద్ధమే. బాగా ఆలోచించుకుని మాతో పందాన్ని దిగమని చెప్పు. వెళ్ళు. మణిదేవరాజు, కోడి పందెములు జరిగి సరిగా నేటికి 7 సంవత్సరాలు గడిచాయి. ఓడిన వారు రాజ్యం వదిలి 7 సంవత్సరాలు వనవాసం చేయాలి ఆనాటి ఒప్పందం. ఆ నాగమ్మ కట్టుబొద్దులతో మంత్రం వేయించి మన కోడిని కాటువేసి తొలిమందెల్లో సింహంలా పోరాడిన చిట్టుబంధు మలిపందెల్లో విలవిలా తన్నుకుంటూ నేల కొరిగిపోయి నాడు పందెంలో ఓడిపోయింది చిట్టి మల్లు కాదు, ఈ మలిదేవుడు. కాటు వేసింది నాగమ్మ కాదు, ఆ బ్రహ్మదేవుడు. హరిహరి, అమంగళం ప్రతిహతమవు కాక. నా జ్యోత వ్యసనం వల్లనే కదా మీకిట్టి కష్టములు సంభవించిన. అందుకు చింతించని క్షణం లేదు రాజా. ప్రయోజనమేమున్నది రాయ? రాలిన చిట్టి మల్లు లేచి వచ్చునా, లేకపోయిన రాజ్య భాగము తిరిగి వచ్చున? కష్టములను అనుభవించుటకే మేము ఈ భూమి పైన పుట్టినది. అంత మాట అనవలదు మరిదేవ రాజా. ఆ కపటి నాగమ్మ కుతంత్రము వల్ల తాత్కాలికముగా మీ రాజ్య భాగము కోల్పోయినను ఆనాటి ఒప్పందం ప్రకారం అది మీకు తిరిగి ఇవ్వవలసినదే కదా. అవును, పెద్దనగారు చెప్పినది వాస్తవమే. ఓడిన వారు 7 సంవత్సరములు వనవాసము చేయవలనని మాత్రమే కదా ఒప్పందము. 7 సంవత్సరములు గడిచినవి కనుక మీ రాజ్యము మీకు ఇవ్వవలసినదే. బావా కొమ్మరాజా, మీరు చెప్పినది వాస్తవం, కానీ తిరిగి ఇచ్చుటకు వారు సిద్ధముగా ఉండవలను కదా. మహారాజా, మాదొక మనవి. రాయబారం పంపిన ఎడల వారి అసలు రంగు బయటపడగలదు. సంధి పొసగక యుద్ధమే చేయవలసి వచ్చినతో మీ వెనుక 67 వేల నాయకులు మేమున్నాం, సందేహించవద్దు. మహావీర గండు కన్న, మనం రాయబారం పంపేది యుద్ధం కోసం కాదయ్యా, దాయభాగం రాబట్టుకోవటం కోసం. కనుక సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడమే మన లక్ష్యం. అందుకు వారు సమ్మతించనిచో పంతమ్ములకు పోయి పోరులకు దిగవలసి వస్తుంది. మా అన్నదమ్ముల మధ్య పోరు మరొక మహాభారత సంగ్రామంగా పరిణమించి ఈ పలనాటి ప్రజలను బలి తీసుకుంటుంది. సందేహించవలదు మలిదేవరాజా. న్యాయ ప్రకారం రావలసిన భాగాన్ని గురించి అలనాటి పాండవుల వల్లనే నీవు కూడా ఒక రాయబారిని పంపించు. ఇది రాజని. సరే, నీ ఇష్టం. కొమ్మరాజు గారికి అభ్యంతరం లేకున్నచో మన అలరాజును రాయబారిగా పంపిడే బాగుండు. అలరాజునా? అవును కొమ్మరాజా, అలరాజు మాకు కావలసిన వాడు. అటు పేరెందేవికి భర్త గనక వారికి కావలసిన వాడు. అల్లుడు రాయబారిగా వస్తే కాదనగలడా నలగామరాజు? చుట్టపు చూపుగా వెళ్లి రాయబారాన్ని చక్క పెట్టుకుని రావచ్చు. రాయబారమునకు భట్టువాండ్రులు గాని బ్రాహ్మణులు గాని పంపించుట ఉచితం, రాచబిడ్డను పంపించుట పాడిపోదు. రాయబారం అన్నది రాచకార్యమే కదా, అలరాజు అందుకు సమర్థుడు, మీదు మిక్కిలి కడు బుద్ధిమంతుడు. అవునవును బావా కొమ్మరాజు, మా అన్నదమ్ముల మధ్య సఖ్యత కూర్చుటకు మీ పుత్రుని రాయబారిగా పంపి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీ ఇష్టం. అలా రాజా, మీ తండ్రి గారి అనుమతి లభించింది, ఇక నీవేమందువు? ప్రభు, రాయబారిగా వెళ్ళటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆ నాగమ్మను నలగాముణ్ణి కట్టకట్టి మీ పాదాల ముందు పారవేయగలను. బల అలరాజు, అందుకు నీవు సమర్థుడివే. కాని రాయబారిగా వెళ్ళినప్పుడు తొందరపాటు తగదు, వారి మనోభావములు తెలుసుకుని వచ్చిన చాలు. సరే, ఆ రాయబారం ఏమిటో సెలవివలసిందిగా కోరుచున్నాను. ఇక మీరు చెప్పవలసింది ఏమిటో అలరాజుకు చెప్పండి. అలరాజా, కోడి పందెముల నాటి ఒప్పందమును అనుసరించి 7 సంవత్సరములు వనవాసము చేసి మా ధర్మము మేము నెరవేర్చాము గనుక మా రాజ్య భాగం మాకు తిరిగి ఇచ్చివేసి వారి ధర్మము వారును నెరవేర్చుకునవలయము. ఇది మా విజ్ఞప్తి అని మా అన్న నడగామునికి తెలియచేయండి. మంచిది,
పెద్ద నార్య అందరిలో పెద్దలు అనుభవజ్ఞులు తమరేమి చెప్పదలుచితురో సెలవేండు. అలరాజా, రాజులిరువురు మాకు రెండు కన్నుల వట్టివారు. ఎవరి రాజ్యభాగం వారు వెళ్ళినప్పుడే న్యాయం నిలుస్తుంది. అట్లు కాక అన్యాయమునకు పాల్పడిరేవి ఆ భగవంతుడు మెచ్చడు. కనుక వీరి రాజ్యభాగమును వీరికి తిరిగి ఇచ్చివేయమని మేము కోరుచున్నామని నలగామరాజునకు తెలియదు. మంచిది, ఇక వీర నాయకులందరి తరఫున గండకన్నమ్మ నాయకులు వారు పలకాలి. అలరాజా, ఆ నలగామరాజు నెయ్యమునకు అంగీకరింపడేని కయ్యమే కలుగనేని ఆ కయ్యమున వారి సైన్యమునంతటను తునుమాడుటకు మా వీర నాయకులు వెనుదీయరని హెచ్చరించుము. బడా వీర నాయక, కయ్యమనే కోరుచుంటివా? కయ్యము రాకుండా చూసుకోమని హెచ్చరించదునులే. నాయన గారు, తమరి అభిప్రాయములు తెలుపుడు. కుమార, భావమరుతులిరువురు రాజ్యాది నేతల ఇనుట మాకు అభిలషణీయమే. వీరి రాజ్యము వీరికిచ్చివేయుట తప్పనిసరి అని మా మాటగా చెప్పు. అటులా కాదని మీ మామగారు నీ మాటను పెడచెవిన పెట్టలేని ఆ విషయము తదుపరి ఆలోచించగలుగా. ఈ కళ్యాణపుర రాజవంశం వారు ఉభయల శ్రేయస్సును కోరుచున్నారని తెలిపెదను. ఇక మహామంత్రుల వారు తమ పలుకులు సెలవేండు. అలరాజా, సావధానుడు అయి ఆలకించు. ఈ శీలమ బ్రహ్మిణేని దృష్టిలో రాజులిరువురును సమానులే కావున వీరి రాజ్యభాగం వీరికి తిరిగి ఇచ్చివేయుట తప్పనిసరిని మా మాటగా తెలిపి విజ్ఞప్తి చేయను. మహాదేవి చెల్లను, మాన్యములను, పందెమును గెలిచిన సమస్తమును మలిదేవరాజునికి స్వాధీనపరచకుండా దుష్పరిణామాలు సంభవించగలవని తెలుపు. ఎవరి రాజ్యం వారేలుతూ ఐకమత్యంతో మెలగిన ఈ ఫలనాడు ఫలవంతమై భాగ్యమంతమవుతుంది. అట్లుగా పంతమునికి పోయి మరో వీరభారత మహాసంగ్రామాన్ని సృష్టించినట్లయితే ఫలనాడు సర్వనాశనమవుతుంది. భూమాత విషాదంతో కుమిలిపోతుంది. ప్రజలు, ప్రకృతి, దైవము వ్యథకు గురవుతారు. అందువలన ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవటం అందరికీ మంచిదని తెలుపు. అప్పటికీ ఆ నలగాముడు చెల్లింపడేని అంగ వంగ కళింగ కాంభోజ ఓరుగంటి కురుగంటి పానుగంచు రాజుల మదమణంచి అరణిగండలో అందరి అప్పనములు కొన్న ఈ బ్రహ్మల కుంతమునకు బదులు పంపగల వారి భూమిలో పుట్టలేదని హెచ్చరించి మేడపకి మరలడం. మరొక్క మాట, మంచిది, ఇక తాము అనుగ్రహించవచ్చో అన్ని పరిస్థితులు సరిగానే అనుకూలించగలవు. మరి ఈ రాయబారమునకు తగిన ముహూర్తము నిర్ణయించిన మంచిది. నేడు విధి, వచ్చే ఏకాదశి నాటికి అలరాజు బురదాలను చేరుకొనవలే. కనుక ముందుగా దశమి నాడే బయలుదేరవలే. నాయన కన్నమ్మ కుమార్ తండ్రి, అలరాజును కంటికి రెప్పవలే జాగ్రత్తగా కాపాడవలే. ముందు జాగ్రత్త కొరకై మన దళములు బురదాల పొలమేదిలో నిలిపి నీవును సభకు వెళ్ళవు. అచ్చట నాగమ్మ వాదులాడినప్పుడు ఆమె మూమును బావుగా పరిశీలించుతుండవు. ఆమె కన్నుల్లో కదలాడే భావములను జాగ్రత్తగా గమనించు. అటులు, ఇక చెప్పవలసింది ఏమీ లేదు. ఈ రాయబారం బాధ్యత మీ ఇరువురి భుజస్కంధములపై ఉన్నది. దానిని అతి జాగ్రత్తగా నెరవేర్చుట ఏమీ కష్టం. పరమేశ్వర దయాగుణ సాగర కరుణాల వాన సర్వకాల సర్వాస్తులు నిన్నే నమ్మి పూజిస్తున్నా. ఈ ప్రాపంచిక బంధాల నుండి ఏనాడు నాకు విముక్తిని ప్రసాదిస్తావు? ఏనాడు నీ కరుణారస గంగను జాలువార్చి నన్ను పునీతము కావిస్తావు? అంతా నీదే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఆచార్యుడు వారా, నమస్కారములు. అందరూ క్షేమమేనా? ఇక్కడ మీరు నిశ్చింతగా కళ్ళు మూసుకుని శివాచారంలో ఉన్నారు. అక్కడ శైవమతం సర్వనాశనం అవుతున్నది. ఏం జరిగింది గురుదేవా? ఇంకా ఏం జరగాలి? కడజాతి వారిని సహపంక్తిలో కూర్చుండబెట్టి చాపకూళ్లు పెట్టిస్తూ బ్రాహ్మణులను అవమానిస్తున్నాడు ఆ బ్రాహ్మణ. గురుదేవా, భగవంతుని దృష్టిలో మానవులంతా సమానులే కదా? పొరబడుతున్నావు నాగమాంబ. నీవు మాకిచ్చిన మాటను మర్చిపోయినట్లున్నావు. శైవమత పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని ఆనాడు ఈ గురజాలలో అడుగు పెట్టిన సంగతి ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. నలగామరాజు శైవ మతాభిమాని. మేము శివులను ఆరాధిస్తున్నాం. ఇక శైవులు వచ్చిన ఇబ్బంది ఏమిటి గురుదేవ? వైష్ణవ పక్షపాతి అయిన ఆ బ్రాహ్మణ ఒకనాడు ఈ గురజాలలో శైవులకు మంచినీరు పుట్టకుండా చేశాడు. శివాలయాలలోకి అంచతులను ప్రవేశింపచేసి అపవిత్రం చేశాడు. గురజాల నుండి తరిమి వేస్తే మహాదేవి చేన చేరి చెన్నకేశవునికి పూజలు జరిపించి పెద్దలను వైష్ణవులుగా మార్చాడు. అక్కడ నుండి తరిమి వేస్తే ఇప్పుడు మేడపెక్కి చేరి సర్వమానవ సమానత్వం పేరుతో మితి మీరిన ఆగడాలు కొనసాగిస్తున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు ఈ వైష్ణవుల బెడద? పలనాటికి పరప్రాంతీయుల నుండి పరమతస్థుల నుండి విముక్తి లేదా? గురుదేవ, ప్రజల మత స్వాతంత్రాన్ని పరిరక్షించడానికై మేము సర్వదా సంసిద్ధులని. రాజకీయాలకు మతాన్ని ముడిపెడితే అమాయక ప్రజలు అన్యాయంగా బలైపోతారు. బ్రహ్మనాయుల వారిది ఏ మతమైనా కావచ్చు, కాని వారు అనుసరిస్తున్న సర్వమానవ సమానతవాదాన్ని మేము ఏకీభవిస్తున్నాము. మేము ఆచరించి చూపలేని దానిని వారు ఆచరించి చూపిస్తున్నారు. వేదార్థాలను వివరించగల తమరే పరమత సహనాన్ని చూపలేకపోతున్నారు. ఇక సామాన్యుల గతి ఏమిటి? తమరు ఏ మతాన్నైనా బోధించండి, కాని మానవులంతా సమానమేని చెప్పడం మర్చిపోకండి. ఆచార్యులకే ఆత్మబోధలు నేర్పుతున్నావా? సంతోషం. కాని ఆ బ్రహ్మనాయుడు మీకు మీ కుటుంబానికి ఎంత ద్రోహం చేశాడో, మీపై ఎంత కక్షపున్నాడో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఆచార్య, అది మత వ్యవహారం కాదు. భద్రత కోసం ఎప్పుడు ఏ చర్య తీసుకోవాలో మాకు తెలియంది కాదు. మాత, మేడపు నిండి చారుడు వచ్చాడు, తమ దర్శనం కోరుతున్నాడు. ప్రవేశపెట్టు. గురుదేవ, ఏ ఆశయాలను సాధించాలని మేము ఈ గురజాలలో అడుగు పెట్టాము, ఆ ఆశయాలు సిద్ధించే వరకే ఈ గురజాలలో ఉంటాము. మా చిత్తశుద్ధిని శంకించి అనవసరమైన అపోహలు పెంచుకోవద్దని ప్రార్థిస్తున్నాం. శరణు మాత, శరణు శరణు, శరణు మాత, శరణు శరణు, శరణు మాత, శరణు శరణు. ఏమిరా ఈ అవతారము? నిన్నిట్లు చేసిన ధూర్తులెవరు? ఇది నాకు మేడపిల్లలు లభించిన బహుమానం తల్లి. రహస్యంగా సంచరించి సమాచారం సేకరించుకుని వస్తుంటే ఆ కన్నమ్మ దాసుకు పట్లు పడిపోయాను. ఆ సమయంలో అలరాజు కూడా అక్కడే ఉన్నాడు. ఆడదాని మాటలు వినే మీ రాజు బొట్టి చవట అని దూషించాడు ఆ కన్నమ్మదాసు. నాగమ్మ మనుషులకు సరిగా బుద్ధి చెప్పవలసిన సమయమని అలరాజు సలహా ఇచ్చాడు. గోపుల్ని పిలిపించి, గోపాలకుల్ని పిలిపించి, గుండు కొట్టించి, నామాలు తెచ్చించి పంపించాడు ఆ కన్నమ్మదాసు. పోరా, పోయి నీ దిక్కున్న చోట చెప్పుకోవాలి. కాలితో తన్నబోయారు తల్లి. ఈ నాగమ్మ మనిషిని పరాభవించిన ఆ పగరుబోతు కుక్కల్ని ఖండ ఖండాలుగా నరికి పాతర వేసిన పాపము లేదు. ఖండ కావరంతో మదించిన నీచులకు మానాభిమానాల విలువ ఎలా తెలుస్తుంది? ఈ అవమానం నీ మనిషికి కాదు, నీకే జరిగింది నాగమాంబ. ఈ గురజాల మహామంత్రిని ఒక విధవ ఆడదాన్ని అవహేళన చేయడానికే వారి పనిచేశారు. మానవత్వం లేని మతాలు, క్రూర సంస్కృతులు వైధవ్యానికి గురైన స్త్రీలను ఈ విధంగానే గౌరవిస్తాయి. అందుకే వారింతటి అవమానం చేయడానికి సాహసించారు. ఇంతటి ఘోరమైన అవమానముతో అగ్నిగుండంగా మారిన ఈ నాగమ్మ గుండెల్లో నుంచి ఎన్ని ప్రళయాలు ఉద్భవిస్తాయో మీరే చూస్తారు. ఆనాడు వారి దురహంకారానికి ఫలితంగా
గోవుల్ని పొడిపించారు. ఈనాడు ఆనాడు నీవు గోవుల్ని పొడిపించితే ఆ బ్రాహ్మణ తన కుంతంతో గురజాల కోట గోడలు బద్దలు కొట్టి నీ భటుల గుండెల్ని కొల్లబొడిచాడు. కారు కోతలు కూస్తూ వృషభల్లా రంకెలు వేస్తూ నీ ఒక అసమర్థురాలివని నీచ రాక్షసివని చీకొట్టాడు ఆ బ్రాహ్మణ. గురుదేవా, ఇక నట దుర్చటి నట లాక్షి పగలి ప్రళయమే ఈ పలనాటిపై విరుచుకు పడుతుంది. అహోమల నారసింహుడే దిగి వచ్చిన ఆ బ్రహ్మణునికి రక్షించలేదు. మాపై దుష్ప్రచారము చేసిన ఆ బ్రహ్మన్న ఆ గోముక వ్యాఘ్రానికి తగిన గుణపాఠము చెప్పి నామరూపాలు లేకుండా సర్వనాశనం చేయకుండా చో నా పేరు నాగమ్మే కాదు, నేను ఈ పలనాటి రైతు బిడ్డమే కాదు. ఇదే నా సతతం. చారుడా, నీవు తెచ్చిన సమాచారం ఏమిటి? వచ్చే ఏకాదశి నాడు రాజ్యభాగం అరగడానికి వాళ్ళ తరఫున అలరాజు రాయబారిగా వస్తున్నాడు. వెంట కన్నందాసు సైన్యంతో వస్తున్నాడు. సైన్యాన్ని పొలిమేరులో దీపి వారిద్దరూ గురజాలలో సభాప్రవేశం చేస్తారు. మంచి అవకాశం లభించింది. అల్లుడిని అడ్డు పెట్టుకుని రాయబారానికి ఎత్తువేశారు వారు. గురుదేవా, తమరికి సెలవు తీసుకోవచ్చు. విజయోస్తు. ఆకలిగొన్న పులి నోటిలో తలదూర్చడానికి వస్తున్నది అల్లరి కుందేలు. బ్రహ్మనాయుడా, నీవు వేసిన ఎత్తులో నీవే చిత్తై నీ చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. చారుడా, మాత, నీవు వెంటనే అర్థవిటికి బయలుదేరి మాకు విశ్వాస పాత్రుడైన పాముల గండన్నను గరల కంఠునివలే దశమి నాటికి మా సమూహములకు చేరుకోమని చెప్పుము. చిత్తం. జాగ్రత్త, అతని రాక రెండవ కంటి వాడికి. భైరవా. మాత. మహాప్రసాదం తల్లి, ఈ పలనాటిని ఉద్ధరించడానికి అవతరించిన అపర పార్వతీదేవి. అధిక ప్రసంగి, ఆ ధనము నీ కొరకు కాదురా. నీవు తిరిగి వచ్చిన తర్వాత నీకు గొప్ప బహుమానము లభించును. చిత్తం. తమరి ఆజ్ఞ. భైరవ. మాత, ఏమి ఆజ్ఞ? మేము నరసింహరావును ఈ క్షణమే చూడవలెను. చిత్తం. ఇక ఈ పలనాటి చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇందులో నాగమ్మ పాత్ర పుత్రులకు కుతంత్రాలకు హత్యలకు ప్రతిరూపమని భవిష్యత్తులో చరిత్రకారులు వేయి నోళ్ళ దూషించినా మాకు అభ్యంతరము లేదు. ఆ సర్వసాక్షి పరమేశ్వరుడే ఈ ప్రాపంచిక నాటకాన్ని రచించి ఎటుల విలయ తాండవం చేస్తున్నాడో, మేమును మా కర్తవ్యాన్ని అటులనే పూర్తి చేస్తాం. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమశివాయ. ఓం నమశివాయ. ఓం నమశివాయ. మహారాజా, అలరాజు గారు ఏం చేస్తున్నారు? అల్లుడు అలరాజు గారు వస్తున్నారా? ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. నలగామ మహారాజులకు ప్రణామములు. అల్లుడు గారికి స్వాగతం. రండి, ఆసీనులు కండి. కన్నమదాసు, నీవులో కూర్చుండు. అచ్చట మన వారందరూ సుఖులే కదా? మహారాజా, నేను మీ సోదరుల పంపున రాయబారిగా వచ్చాను. ఏమి ఈ విచిత్రము? మన అల్లుడుగా వారి తరపున రాయబారిగా వచ్చుటయ్యా. నరసింగు, మహామంత్రిని ఈ రాయబారం ఏమిటో పరిశీలించండి. చిత్తం. అలరాజు గారు, ఇక మీ రాయబారం ఏమిటో సెలవియండి. మహారాజా, ఆనాడు కోడిపందాల్లో ఓడిపోయి మహదేవచర్ల రాజ్యం వదిలి వారు 7 సంవత్సరాలు వనవాసం చేశారు. ఒప్పందం ప్రకారం వారి భాగాన్ని వారికి తిరిగి ఇవ్వవలసిందిగా కోరుచున్నారు. ఉన్న రాజ్యమేదో ఎవరి భాగం వారేలుతూ హాయిగా జీవించాలనేదే అందరి కోరిక. లేనిపోని తగవులు తెచ్చిపెట్టుకుని ఈ పలనాటి చరిత్రను మరో వీరభారతంగా మార్చవద్దని పెద్దలు హితవు పలికారు. అన్నదమ్ముల ఇరువురి శ్రేయస్సే ఈ పలనాటి శ్రేయస్సు. అందువలన ఈ సమస్యను పరస్పర అవగాహనతో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. అలరాజా, మలిదేవులకు ఆ మాచర్ల భూమి ఎలా లభించిందో
ఏ పరిస్థితుల్లో వారు దాన్ని పొందగలిగారో మీకు కూడా తెలియకపోవచ్చు. చిన్న భార్య పసుపు కుక్కల కింద వచ్చిన ఈ పలనాటి రాజ్యంలో పెద్ద భార్య సంతానానికి భాగం పొందే హక్కు లేదని ఆనాడే బ్రహ్మనాయుల వారికి సెలవిచ్చా. అగ్రజులైన వారికే రాజ్యార్హత ఉంటుందని స్పష్టంగా చెప్పాం. నాగమ్మ గారు, ఏ ధర్మశాస్త్రాలను ఏ పరిస్థితుల్లో ఆధారం చేసుకుని ఆనాడు మహాదేవి చర్లను మాన్యాలను ఇచ్చారో ఇప్పుడు విచారించడం ఎలా? ఆనాడే అది మా మలిదేవుల రాజ్య భాగమైంది కనుక దానిపై సర్వ హక్కులు మా మలిదేవులకే ఉంటాయి. మా రాజ్యాన్ని మేము కోరుతున్నప్పుడు అర్హతల ప్రసక్తి తీసుకురావటం అనవసరం. అర్హతల్ని విచారించకుండా ధర్మాధర్మాల్ని పరిశీలించకుండా భాగాన్ని పంచి ఇమ్మని కోరడం అక్రమం. అయితే మహాదేవి చర్ల మా మలిదేవుల రాజ్య భాగం కాదంటారా? ఎన్నటికీ కాదు. ఆనాడు బ్రహ్మనాయుల వారు యాచిస్తే శ్రీగిరి పాదాల చెంత కొంత చోటు దయాధర్మంగా ఇచ్చారు మా నలగామ రాజు గారు. ఇచ్చిన దానిని నిలబెట్టుకోలేక పొగరుతో కోడి పందాలు ఆడి పోగొట్టుకున్నాడు మీ మలిదేవరాజు. ఒకసారి ఓడిపోయి పోగొట్టుకున్న దాని మీద తిరిగి పొందే హక్కెలా ఉంటుంది? అయినా మీ రాజుగారికి రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలన్న నిబంధన ఆ ఒప్పందంలో ఎక్కడా లేదే. చాలించండి మీ తర్క పాండిత్యం. మామా నలగామరాజా, ఈ నాగమ్మ గారి మాటలు విని మోసపోవద్దు. వారి భాగాన్ని వారికి తిరిగి ఇవ్వవలసిందిగా నా మనవి. వారి భాగం వారి భూమి, ఎక్కడి నుండి వచ్చినవి దాయభాగం? భూమి పోగునద భయము లేక వారు ఆనాడు కోడి పందెములకు ఏలా రావలేదు. వచ్చి తిరిగి పో, గురదాల కోళ్లకు రోసాలు లేవు, గురదాల వీరులకు మీసాలు లేవు అని కారు కోతలు ఏలా కొయ్యమని కూసి తిరిగిపో. వారి కోడి చిట్టిమల్లు మరణించగని ఆ గోపుడేలా అల్లరి చేసి చావవని అది మన కుట్రయని అందుకు కన్ను మిన్ను కాదక ఈ కన్నమ్మ దాసేల పోతనిచ్చి కత్తి దూయమని. కత్తి దూయటే కాక ఎంతమంది అమాయకులను హతమార్చినాడు ఈ దుష్టుడు. అట్టి దురాత్ముని వెంట నిడుకొని మా అల్లుడువైన నీవు వారి తరపున రాయిబారిగా వచ్చుటకు ఎలా సాహసించితివి? రాజా, రాజ్యభాగం ఇవ్వదల తినచో ఇచ్చేదనము లేకున్న పొమ్మను ఏక అధికార మదంతో పోతరించి ప్రేలాపించను పడి ఉండటకు మేము మీ భృత్యులము దాసులము. కదలమునకే కాలుదు వితిరేని మా కత్తులతో తగిన గుణపాఠం నేర్పగలరా? మా సోదరుల పాదములు నాకడి కుక్కవు. మా సభకే వచ్చి మా ప్రభువును దూషించడకు నీకెంత ఖండ కావరము? నిన్నుప్పుడే ఖండ ఖండములుగా నరక వేశాను. రాజా శాంతించు, ఒక సునకము మొత్తం అదే భవను చూసి మొరిగినా ఏమగును? ఓరి బ్రహ్మన్న ఎంగిలి కొడుతుని బ్రతికిటివాడా, నీకింత తెగవరింపు పనికిరాదు. అయినా నిన్నని ఏమి లాభములే, ఆ బ్రహ్మినేనియే నీకు బొలిపించినాడు కొమ్ములు. నాగమ్మ, పెద్దలను పూజ్యులను హేళన చేయటం నీకు మంచిది కాదు. శైవ మతోద్ధరణ పేరుతో రాజాంతకపురంలో చేరి కుట్రలు సాగించిన నీవెక్కడా? దీన జనోద్ధారకుడు, మహోన్నతాశయుడు, సర్వమానవ సమానతావాది అయిన ఆ బ్రహ్మణ ఎక్కడా? వారు ఈ పలనాటికి విజ్ఞాన భిక్షను ప్రసాదించుటకు అవతరించిన పరమ పవిత్ర భగవత్ స్వరూపుడు, మరి నీవో? ఒకనాడు నిరంతర శివ పూజా ధురంధరులని పేరుగాంచిన కళ్యాణపుర రాజవంశంలో జన్మించిన తమరు ఆ తుచ్చ వైష్ణవునిలా భజించడం వెగటుగానున్నది. అయినా రాయబారిగా వచ్చిన నీవు వారి ఘనత మాకిక్కడ వినిపించిన అవసరము లేదు. మా నాగమాంబ గారు, అయ్యా అల్లరాజు గారు, మీరిద్దరూ ఒకరినొకరు ఇలా దూషించుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించవలసిందిగా నలగామరాజు గారికి, నాగమాంబ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటారు మహామంత్రి? మా ప్రయత్న లోపం ఏమీనూ లేదు. న్యాయశాస్త్రం ఇచ్చా వారికి ఆ భాగం లభించదు. మనము గెలుచుకున్న దానిని తిరిగి ఇమ్మని పట్టుబట్టడం అర్ధరహితం. ఒకవేళ దయాస్వరూపులైన మహారాజులు గారు ఆ మాచర్ల భూమిని తిరిగి దానం చేస్తాను అంటే మేమేమి అభ్యంతరము చెప్పం. ఎంత మాట ఎంత మాట! ఇది మా తాత చందవోలు పృథ్వీశ్వర స్వంత భూమి. దీనిని మాటి మాటికి దయాధర్మముల పేరిట దానము చేయుటకు మేమేమి బలి చక్రవర్తులము శిబి చక్రవర్తులము కాదు. రాజా, నా రాయబారానికి సమాధానం ఇదేనా? అయితే యుద్ధం జరగక తప్పదన్నమాట. బాగా ఆలోచించుకోండి, అక్కడ 67 వేరు నాయకులున్నారు.
ఆ వీరనాయకులందరూ మా అన్నగారి పొలమునందలి ఒక్క మడియందు నిలచడకైనను సరిపోవరు. వారి పొగరును వారి వెంట వచ్చుటకు సాహసించడి మూర్ఖుల పొగరును తీర్చుటకు ముందు సోలాల ముద్ర గజములు 64,000 కాల్బలము 12,000 అశ్విక దళములు ఇప్పుడే ఈ క్షణమే ఈ గురదార ఎందు సిద్ధమగునందు మా సామంత రాజుల వద్ద లెక్కకు మించిన అపార సేనావాహిని ఉన్నది. మీ 12,000 అశ్విక దళములను మా పెద్దన్న ఒక్కడే నేలకు బాధ్య సాధించగలడు. మీ 300 సులాల ముద్ర గజాలను మా ముగ్గురు సుంకరులే చీల్చి చెన్నాడగలరు. ఇక నీ 64,000 కాల్బలమును ఖండ ఖండములుగా వెంచుటకు మా కన్నమదాసు ఒక్కడే చాలును. ఇక నీ సామంత రాజులంతవా వేటిన కుక్కరి చొప్పున నరికి వేయటకు అధిక పెరుగుతున్న ఈ అలరా చేశావు. ఈ పొగర తెచ్చకుండా నేను నరసింహరాజు లేక రమ్మరా ఎచ్చలని బలాబలాలు తేల్చుకుందాము. నరసింహరాజా, రాయబారిపై కత్తి దూయట ధర్మము కాదు. అలరాజా, రాయబారిగా వచ్చిన నీవు మా రాజుగారి సమాధానం విని వెళ్లిపోక ఇక్కడే బీరాలు పలుకుతూ మీసాలు దువ్వటం మంచిది కాదు. ధైర్యం ఉన్నచో వారు యుద్ధములకు రావచ్చును, లేదా హరిభజన చేసుకోవచ్చును. ఏమి కూసితివే, అసలు ఈ వైరముల వచ్చుటకు కారణము నీవు కాదే? ఆడదాని వల్ల సిగ్గెంతులు లేక రాజసభలను చేరి రణకూటములుగా మార్చింది. అన్నదమ్ముల మధ్య చిచ్చు రగిలించింది చాలక బ్రహ్మణ వంటి పూజ్యులకు ఈ సభ ఎందు స్థానము లేకుండా చేస్తుంది. బ్రహ్మ రాక్షసి వలె ఆలమందులను చంపించిన మహాపాపివి. ఛీ, నిన్ను నరికి కాకులకు గ్రంథులకు వచ్చిన గాని ఈ భూమిపై పాపభారం తగ్గదు. ఇన్ని ఘోర పరిణామాలకు కారకరాల వేరే నిన్ను నిన్నకు బ్రతకనే రాదు. ఆగండి, అందరూ సభా మర్యాదలను పాటించండి. ఇట్లు వ్యక్తి దూషణలతో ఒకరిపై ఒకరు కత్తులు దూయుట ఈ రాజపీఠము ఆమోదింపజాలదు. అతిథులను అగౌరవపరచుట, రాయబారులతో రణమునకు దిగుట సంస్కారహీనులు చేయవలసిన పని. మా సమక్షమునందు ఎట్టి అకృత్యము జరిగినను అందుకు మేమే బాధ్యులమవుతామని గ్రహించండి. అలరాజు కేవలం రాయబారి మాత్రమే కాదు, మా రాకుమారి పేరిందేవి భర్త అనే విషయం అందరూ మర్చిపోతున్నారు. అలరాజా, మా సభలో మీ పట్ల జరిగిన అమర్యాదకు మేము చింతిస్తున్నాం. రాజా, మేము వచ్చిన పని ముగిసినది, ఇక మేము వెళ్తున్నాం. అలరాజు గారు శాంతించండి, మా నిర్ణయం కూడా వినవలసిందిగా కోరుతున్నాం. ఏమిటి మీ నిర్ణయం? మాపై ఆగ్రహించకండి. మా చెర్ల భూమి రాజ్యాన్ని మీ రాజుగారికి స్వాధీనపరచవలసిందిగా మా రాజుగారికి కోరుకుంటున్నా. మహామంత్రిని, ఏమిటి విపరీతం? ఇప్పుడే కదా వారికి భాగం పొందే హక్కు లేదని తమను సెలవిచ్చారు. మీ అన్నదమ్ముల మధ్య వైరానికి కారణం మేమేనని నిందిస్తున్నారు అలరాజుగారు. మేమీ మంత్రి పదవిలో ఉన్నా మాకు కొన్ని వ్యక్తిగత విలువలున్నాయి. లేనిపోనివి వచ్చి ప్రజలు మా చిత్తశుద్ధిని శంకిస్తే మేము సహించలేము. శాంతియుతంగా రాయభారానికి వస్తే చెడగొట్టే యుద్ధానికి కారకురాలమయ్యామన్న అపకీర్తి మాకు అక్కరలేదు. అందుకని వారికి భూభాగాన్నిచ్చి శాశ్వతంగా వారితో తగవును పోగొట్టుకోవలసిందిగా కోరుతున్నా. భళ పైకి కఠినంగా వ్యవహరించిన నాగమాంబ గారి మనసు వెన్న వంటిది. నాగమాంబ, ఇటువంటి నిర్ణయాలలో తొందరపాటు పనికిరాదు. అవును మహామంత్రిని, బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను మహారాజా. ఇక ఈ రాయభారం గురించి ఆలోచించే నిర్ణయం తీసుకోండి. సరే, ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలించి రేపటికి మా నిర్ణయాన్ని తెలియపరుస్తాను. ఆ నిర్ణయం ఏదో ఇప్పుడే తెలుపుకోవాలి. ఎదుటి వారికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వడం విజ్ఞుల లక్షణం. అలరాజా, రేపటి వరకు వేచియుండి రాయబార పర్యవసానాన్ని తెలుసుకుని వెళ్లవలసినదిగా మా విజ్ఞప్తి. ఎట్టి పరిస్థితుల్లో నీ మా గురజాల ఎందు విడిది చేయరా, ఇది మా ఆజ్ఞ. సరే, మీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నా. సభను రేపటికి వాయిదా వేస్తున్నా. అల్లుడు గారు బాగా అలసిపోయినట్లు గోచరిస్తున్నారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీ రాక కోసం రాకుమారి పేరిందేవి ఎదురు చూస్తున్నారు.
అదృష్ట దేవత మమ్మల్ని ఈనాటి కరుణించింది. ఇన్నాళ్ళు మేము వనవాసంలో ఉన్నాం. మహారాజు పుత్రివి, ఇక్కడ నీకు సౌఖ్యమే కదా? పుట్టిన ఇల్లు స్వర్గమైనా పతి సాన్నిధ్యం లేకుండా అది ఎడారితో సమానం ప్రభు. మీ పాద చింతలే నాకు ఆనందం. నీ వంటి సౌశీలవిత లభించటం నిజంగానా అదృష్టం అంటారు. అత్త మామని క్షేమంగా ఉన్నారా? వారిని సేవించే భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో. దేవి, పరిస్థితులు అనుకూలిస్తే నేను త్వరలోనే తీసుకుని వెళ్ళగలను, లేకుంటే కొంతకాలం పాటు ఇలాగే. అంతలా అనుకూలించలే పరిస్థితులు ఏమిటో. బలిదేవరాజు గారికి రాజ్యభాగం తిరిగి ఇవ్వటానికి మీ నాన్నగారు అంగీకరించడం లేదు. ఆ విషయం రేపు తేల్చుకుని వెళదామనే ఇక్కడ ఆగిపోయాం. అంతేకాని మా మీద దయ కలిగి కాదన్నమాట. పోన్లేండి, ఈ విధంగా నేనా తమ దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఇన్నాళ్ల ఎడపాటుకు మా మనోహరి జాచితీనిలా సన్నపడింది. అయినా మధువుతో విప్పారిన మందారంలా అందంగా కనిపిస్తుంది. ఈ మధువును కూలే అవకాశం ఈ మధు పని తిరగకూడదా? ప్రభు, ఈ మందారంలోని ప్రతి అణువు మీకోసం ఎదురు చూస్తున్నది. మరి ఆలస్యం ఎందుకు? మీరు వచ్చి ఒక క్షణమైనా కాలేదు, ఇంకా భోజనమైనా చేయలేదు. నాకు ఆకలిగా లేదు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది లేండి. నీ మనసు నొప్పించటం నా ఉద్దేశం కాదు. కాకుంటే మరేంటి, ఇల్లాలి చేతి వంట కూడా తినకూడదని నియమం ఏనట్టుకున్నారా? అలాంటిదేమీ లేదు, ఆకలి లేకపోవటమే ప్రధాన కారణం. అయితే కొంచెం ఉపహారం తీసుకోండి. పోనీ పలహారమైనా. దేవి ఆజ్ఞ. ముందుగా పికి కవ్వెట్లో విందులు చేయాలి. మా మీద మీకింకా కోపం తగ్గలేదేమో. ప్రభు, కోపం తెచ్చుకుని సాధించేందుకు నేను సత్యభామని కాదు. పోనీ రాతవు. అంటే మీరు శ్రీకృష్ణ పరమాత్మనా? నేను రాముణ్ణి, అందుకే వనవాసం చేశాను. నువ్వు లంకలో చిక్కుపోయావు. అంటే మా నాన్నగారు రావణాసురుడా? అంత మాట అనగలనా? దేవి, ఈ గురిజాల లంక కాకపోవచ్చును కాని మరి ఇరువురు సీతారాముల వంటి ఆదర్శ దంపతులను కాకూడదా? తప్పకుండా కావచ్చు ప్రభు. మరి ఆలస్యం ఎందుకు? ఉన్న ఈ కొద్ది సమయాన్ని అనురాగ సంగమంగా మారిస్తే చాలు. తమ ప్రణయ వాహినిలు విహరించడానికి తపస్సు చేశాను. నాలుగైదు రోజుల పాటు తమరు ఇక్కడే ఉండిపోకూడదా ప్రభు? పెద్దల దృష్టిలో చులకనైపోతాం. అక్కడ బ్రహ్మణ గారు ఏం చెప్పారో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గురజాల యందు విడిది చేయవద్దన్నారు. అంత దయ లేకుండా ఎలా చెప్పారు ఆ మహాత్ములు? ఇక్కడ మీ నాయకురాలు నాగమ్మున్నది కదా, ఆమె మాపై ఏదైనా కుట్ర చేస్తుందేమోనని వారి భయం. ప్రభు, ఇప్పుడే వస్తాను. చిరుసగం తీసుకుందాం. ఇది మీకే స్వామి. దేవి, మీ నాన్నగారు ఈ రాయబారానికి అంగీకరిస్తే మనకు ఏ ఇబ్బంది ఉండదు. లేకపోతే యుద్ధం సంభవించే ప్రమాదం ఉంది. అప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో, గెలుపు ఎవరిదవుతుందో అనూహ్యంగా ఉంది. మా మామగారితో కలహించటం తప్పనిసరి అవుతుంది ఆ పరిస్థితుల్లో. ఏమిటిది, కంఠం అంతా పచ్చి విషం త్రాగినట్లు చేదుగా మారుతున్నది. విషమా? దేవి, ఇవి పాలు కాదు, కాలకూట విషం. విషం ఎలా కలిసింది ప్రభు? ఏదో మోసం జరిగింది, ఎవరో కుట్ర చేశారు. ఆఖరుకు ప్రభు, పాలు తెచ్చింది నేను ప్రభు. ఇందులో ఏ కుట్ర జరగడానికి అవకాశం లేదు. ఏదో మోసం జరిగింది, ఎవరో కుట్ర చేశారు. నన్ను చంపాలని ప్రయత్నించిన ఆ నీచులవరు ఇప్పుడు నాకు కనిపిస్తా. దేవి, దేవి, ఈ బాధ
నేను భరించలేదు. నేను ఇంకా బ్రతకడం అంత మాట అనవలదు ప్రభు. నీకు ఏ కీడు జరిగినా నేను బతకలేను ప్రభు. అయ్యో విషయం ఉందన్న విషయం తెలియక నా చేతులారా తెచ్చించాను. నేనెంత మోహపిస్తున్నాను. జరిగిన దానికి నీవేమి చేయలేవు. ఈ మందిరం వెనక తోట మా కన్నమదాసులు అక్కడే మా గుర్రాలు ఉన్నాయి. నేను ఇక్కడ మరణించడానికి వీల్లేదు. నేను వెంటనే ఈ గురజాల విడిచి వెళ్ళిపోవాలి. కన్నమదాసు దుష్టులపై పగ నా పక్కకి వచ్చేస్తూ నా తండ్రి కాదు బాలుడు బాలచంద్రుడే నా పగ తీర్చాలి. పేరమ్మా నా పేతాళ కట్కం నా పేతాళ కట్కం బాలుడికి అందచేసి ఆ దుస్తులపై పగ తీర్చుకోమని చెప్పాలి. ఎంత దూరం ఈ వడిలో కన్ను పూసేందుకు ఈ గురుజాల వచ్చాయని పేరమ్మ